లోపల పోలింగ్ బూత్ దగ్గర నేను స్లిప్స్ ఇస్తే ప్రశ్నించాలి. దట్ వాజ్ నాట్ ఇన్సైడ్, దట్ వాజ్ అవుట్ సైడ్. అక్కడ కూడా వాళ్ళ ప్యానెల్ వాళ్ళు స్లిప్స్ పంచారు, నేను చూశాను. కాబట్టి నేను అక్కడ ఇవ్వడం జరిగింది. సడన్గా వచ్చేసి బయటికి వెళ్ళిపో, అవుట్, సారీ అన్న. ఇలాగే భయపడ్డాడు సార్, ఇలాగే భయపడ్డాను నేను. సారీ 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 అన్న, వెళ్ళిపో, బడి బడికి వెళ్ళిపో, అవుట్ అన్న. నువ్వు ఎవడివిరా చెప్పడానికి అని అడిగాను. నేను వాడిని రా అంటాను, ఎందుకంటే వాడు నాకు 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్, ఇప్పటికీ నేను ఫ్రెండ్గానే ఫీల్ అవుతాను. మేబీ తను ఫీల్ అవడేమో, డెఫినెట్గా ఫీల్ అవడు. ఈరోజుకి వచ్చి హగ్ చేసుకుంటే హగ్ చేసుకుంటాను, ఐఎమ్ రెడీ. బట్ అది మర్చిపోయి, పాతికేళ్ళ ఫ్రెండ్షిప్ మర్చిపోయి, ఒక చిన్న 900 మంది ఎలక్షన్ దీనిలో అంత దారుణంగా మీదకి రావడం, నేను చిక్కు చెదరలేదు, కదలలేదు. రారా రా అన్నాను, రా అన్నాను. వాడు రావడం తెలుసు కాబట్టి. ఓకే, ఎనీవేస్, సో ఇన్ని జరిగాయి, చాలా దారుణాలు జరిగాయి. అండ్ ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వస్తుంది అన్నదానికి రెండు రీజన్స్. ఆ ప్యానెల్ నుంచి కానీ మా ప్యానెల్ నుంచి కానీ మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం, దయచేసి మొత్తం ప్యానెల్ని గెలిపించండి, గెలిపిస్తే పనులు జరుగుతాయి. సింగిల్ అటు సగం మంది ఇటు సగం మంది వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని. సో అందుకని ఈ రెజిగ్నేషన్కి అదొక కారణం. మొత్తం వాళ్ళ ప్యానెల్ ఉంటే మంచి పనులు విష్ణు చేయగలుగుతాడని నమ్మకం నాకుంది. అండ్ అది కూడా ఆ నమ్మకం కూడా ఏంటంటే, ఒక వ్యక్తి వాళ్ళ వెనకున్న వ్యక్తి వేలు పెట్టకపోతే, ఆ వ్యక్తి కనుక వేలు పెడితే మళ్ళీ లాస్ట్ టైం లాగే జరుగుతుంది. మీరు అనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆయన జరగనివ్వడు. మీకు ఆయనకి కూడా ఏం జరుగుతుందో త్వరలో మీరే చూస్తారు. యు విల్ ఆల్ రియలైజ్. ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను, హీఈస్ నరేష్. దాచుకోవాల్సిన అవసరం లేదు, హీఈస్ నరేష్. ఆ చాణక్యుడు మీ పక్కన ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండో కారణం ఏంటంటే, నేను కానీ శ్రీకాంత్ గారు కానీ జీవిత గారు కానీ మొత్తం ఇక్కడ ఉన్న ప్యానెల్ అందరూ ప్రకాష్ రాజ్ గారు వెనక నిలబడడానికి ఆయన విజన్ కారణం. ఆయన విజన్, ఇందాక ఇదే ప్రెస్ మీట్లో ఒక్క నిమిషం పాటు ఆ లైట్ ఆరిపోతే మీరు అందరూ డిస్టర్బ్ అయిపోయారు, వెనక్కి తిరిగి చూశారు. 2 సంవత్సరాలు ఈ లైట్ మాకు లేకపోతే మేము చేయలేం. ఇది ఒక సెకండ్ రీజన్. సో ప్రకాష్ రాజ్ గారి విజన్ని మెంబర్స్ అందరూ మిస్ అయ్యారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరందరూ మాకు ఓటేశారు, చాలా చాలా 380 ఓట్స్ మీరు అందరూ వేసి ప్రెసిడెంట్ గారిని, మా ప్రెసిడెంట్ గారిని, మేము మా ప్యానల్ ప్రెసిడెంట్ గారికి వేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. బట్ మీరు చాలా మిస్ అవుతారు, చాలా మిస్ అయ్యారు. మేము బయట నుండి ప్రశ్నిస్తాం, కొంచెం ఎమోషనల్గా ఉంది. ప్రభాకర్ చెప్పినట్టు నిన్న మనోజ్ భయ్య లేకపోతే చాలా పెద్ద గొడవ జరిగేది, చాలా చాలా పెద్ద గొడవ జరిగేది. మనోజ్ భయ్య, నీకు పర్సనల్గా థ్యాంక్ యూ డార్లింగ్. యువర్ ఆల్వేస్ అ డార్లింగ్, యువర్ ఆల్వేస్ బీన్ అ డార్లింగ్. లవ్ యూ, థ్యాంక్ యూ.